नागर कर्नूल जिला दलित बंधु लब्धिदार एंपिक अवकतावक चोट चेसुकुन्नाई कोल्लापूर एमएलए बीरम हर्षं वर्धरेड्डी पै दलित आग्रह व्यक्तम चेस्तुन्नारु तन अनुचरुल पेरु मात्रमे इंदुलो नमोदु चेशारंटू दलितुलंता कूडा मंडिपड़ुतुन्नारु निजमैन पेद दलितुलकु अन्यायं चेस्तुन्नारंटू वारंता आग्रह व्यक्तम चेशारु लक्षल रूपायलु खर्चु चेसि कौन्सिलर्गा गेलिचिन वारिकि दलित बंधु एला इस्तारंटू आग्रहिंचारु డబ్బున్న ధనిక దళితులకు ఇచ్చి తమకు అన్యాయం చేయొద్దంటూ వేడుకున్నారు పేద దళితులను ఆదుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు లేకుంటే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేకు ఓటమి తప్పదంటూ వార్నింగ్ ఇచ్చారు ఈ పరిస్థితిలో కేసీఆర్ ప్రకటించిన దళిత బంధువులను ఆ దళిత బంధువు అనేది దగా బంధువు దళితులకు ఆ దళిత బంధు అనేది ఎవరికి అసలు వాస్తవానికి దళిత బంధు ఎవరికి నిరుద్యోగుడు అనగారిన జీవితాలు ఉన్నోళ్ళు అట్టడుగు స్థాయిని ఉన్న వానికి దళిత బంధు రావాలి ఆ పరిస్థితి ఈరోజు లేదు ఎక్కడ వచ్చినా మన కొల్లాపూర్ స్థానికంగా ఎమ్మెల్యే బీరం హర్షరెడ్డి గారు ఏడు వచ్చినా అనుచర వర్గానికి టీఆర్ఎస్ అనుచర వర్గానికి టీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే కౌన్సిలర్ మున్సిపల్ చైర్మన్లు ఉన్నారో వాళ్ళకి దళిత బంధు వర్తింపజేస్తుంది పూర్తిగా ఏదైతే ఉందో పూర్తిగా ఎవరైతే ఉన్నారో అంటే పూర్తిగా అన్ని విలేజ్లలో సర్చ్ చేసి వెరిఫికేషన్ చేసి ఎవరైతే అర్హుడో వారికి ప్రకటించాలి దళిత బంధు ఇక టీఆర్ఎస్ గవర్నమెంట్ అలా కాకుండా ఇష్టం వచ్చినసారంగా ఇష్టానుసారంగా వాళ్ళ వ్యక్తిగతంగా వ్యక్తిగత కార్యకర్తలకు అనుచర వర్గానికి తప్ప ఎవరికి వేరే వాళ్ళకి ఎవరికి ఈ దళిత బంధు వర్తించలేదు అసలు ఈ ఇప్పుడున్న ఈ పరిస్థితిలో కేసీఆర్ ప్రకటించిన దళిత బంధు ఏదో ఆ దళిత బంధు అనేది దగా బంధు అది దళితులకు ఆ దళిత బంధు అనేది ఎవరికి అసలు వాస్తవానికి దళిత బంధు ఎవరికి నిరుద్యోగుడు అనగారిన జీవితాలు ఉన్నోళ్ళు అట్టడుగు స్థాయిని ఉన్న వానికి దళిత బంధు రావాలి ఆ పరిస్థితి ఈరోజు లేదు ఖైదీ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు మణికంఠ చెప్పండి దళిత బంధు విషయంలో మొదటి నుంచి కూడా అర్హుల ఎంపికలో అన్యాయం జరుగుతోందంటూ చాలామంది దళితులు గలమెత్తు ఉన్నారు ఇప్పుడు రీసెంట్గా ఇక్కడ జరిగిన ఘటన దీనికి సంబంధించి ఏమంటున్నారు దళితులంతా నారకర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గానికి 100 మంది దళితులను ఎంపిక చేసి వాళ్ళందరికీ కూడా దళిత బంధు ప్రకటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలియజేయడం జరిగింది దాంట్లో భాగంగా ఎవరైతే స్థానికంగా ఉండేటటువంటి ఎమ్మెల్యేలే లిస్ట్ ని ఫైనల్ అవుట్ చేయాల్సిందిగా తెలపడం జరిగింది అందులో భాగంగా నారకర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎంపిక చేసినటువంటి ఎవరైతే దళితులు ఉంటుందో ఆ 100 మంది కూడా మొత్తం అధికార పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధులు అదేవిధంగా ఆర్థికంగా అన్ని విధాలా స్థిరపడినటువంటి వారి పేర్లు మాత్రమే ఉన్నాయి కానీ అసలైన లబ్ధిదారుడు ఎవరైతే నిరుపేదంగా ఉన్నటువంటి దళితుడు ఎవరైతే ఉంటారో వారి పేరు మాత్రం దాంట్లో మెన్షన్ చేయట్లేదు ఎవరైతే ఈ యొక్క ఎంపిక ప్రక్రియను చేపట్టినటువంటి ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్యే మనుషులంతా కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు వారికి లబ్ధి చేసేందుకు ఈ యొక్క పథకం పనికొస్తుంది తప్పిస్తే అసలైన నిరుపేదలైనటువంటి దళితులకు మాత్రం ఇది ఎక్కడ కూడా ఉపయోగంలో లేదంటూ కూడా దళితులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తంగా చూస్తున్నట్టయితే ఎవరైతే నిరుపేదలు అట్టడుగు స్థాయిలో ఉన్న వారిని పైకి తీసుకొచ్చేందుకు వారికి ఆర్థికంగా చేతను అందించే లక్ష్యంతో దళిత బంధు కార్యక్రమాన్ని అయితే తీసుకురావడం జరిగింది కానీ ఆ యొక్క లక్ష్యం అయితే ఎక్కడా కూడా నెరవేరడం లేదు కేవలం అధికార పార్టీకి చెందిన వారు ఎమ్మెల్యే అంచర్లకు మాత్రమే ఈ యొక్క పథకం అమలు అయ్యే విధంగా వారంతా కూడా వ్యవహరిస్తున్నారంటూ కూడా దళితులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదే తీరులో కొనసాగితే మాత్రం రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డికి ఖచ్చితంగా గుణపాఠం చెప్పి తీరుదామంటూ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది రాజేశ్వరి రైట్ థ్యాంక్ యూ మణికంఠ